श्रीकांत केबल प्रेक्षक नमस्कार वी न्यूज़ की स्वागत नेनु मी दिग्विजय मुंदुगा बुलेटिन लो हेडलाइंस जेसी शनमोहन बदली स्पेशल स्टील कॉर्पोरेशन एमडी गा नियामकम शनमोहन नु सत्करिंचिन जिल्ला वैद्य आरोग्य शाखा अधिकारुलु सिब्बंदी विद्यादातगा अन्नदातगा बूचेपल्ली सुब्बारेड्डी ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్న వక్తలు దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం హైదరీ క్లబ్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ నగరపాలక కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేపట్టిన నిర్వాహకులు ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా సంయుక్త కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న పిగిలి షణ్మోహన్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీల్లో షణ్మోహన్ స్పెషల్ స్టీల్ కార్పొరేషన్ ఎండిగా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా షణ్మోహన్ మాట్లాడుతూ కరోనా నివారణలో వైద్యులు అందించిన సహకారం మరువలేనిదని షణ్మోహన్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు మున్ముందు మరింత సమర్థవంతంగా పనిచేసి కరోనాను కట్టడి చేయాలన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్యులు సిబ్బంది షణ్మోహన్ ను శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పలనాయుడు రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు ఆర్ఎంఓ వేణుగోపాల్ రెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ తాటిపత్రి మురళీధర్ రెడ్డి వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉషతో పాటు రిమ్స్ వైద్యులు వైద్య విధాన సిబ్బంది పాల్గొన్నారు పేదల పెన్నిది అన్నదాత విద్యాదాత దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రథమ వర్ధంతిని చేమకృతిలో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బాపట్ల నియోజకవర్గ ఎంపీ నందిగమ్మ సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు డాక్టర్ జవహర్ హాజరయ్యారు ముందుగా స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి చేసిన సేవలను వక్తలు కొనియాడారు అనంతరం ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం కార్యకర్తలకు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ వార్డు వాలంటీర్లకు బట్టలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వీరితో పాటు 3000 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కిష్టిపాటి శేఖర్ రెడ్డి మంచి శ్రీనివాసరావు మొగిల్శెట్టి వెంకటేశ్వర్లు గోగినేని వెంకటేశ్వర్లు వేమ శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు లాక్డౌన్ నేపథ్యంలో సచివాలయ సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి హైదరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పండ్లు పంపిణీ చేశారు బి మదన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు హాజరయ్యి పంపిణీ చేశారు ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ పరిధిలోని సంతపేట నాటుబాబురావు పార్కులో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరోనా వైరస్తో పోరులో ముందుండి సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు అనితర సాధ్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయని దీనిలో భాగంగా హైదరీ క్లబ్ సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికుల సేవలకు వారిని అభినందిస్తూ వారికి నిత్యావసర వస్తువులు పండ్లు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు అనంతరం సచివాలయ సిబ్బంది సభ్యులను పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకర్రెడ్డి శేఖర్ రెడ్డి రమణారెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటరెడ్డి ఎం వెంకటేశ్వర్లు బి అశోక్ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Thank you.
మన ప్రకాశం జిల్లా వాసులకు ముందుగా ప్రకాశం జిల్లా వారి అధికారులకు స్టాఫ్తో పాటు అందరికీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కలెక్టర్ గారి నాయకత్వంలో మన మున్సిపల్ కమిషనర్ గారి నాయకత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ మిగతా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి అహర్నిశలు శ్రమించి పోరాడి విజయం సాధించారు. ప్రకాశం జిల్లాని राष्ट्र मोतम अग्रगा निबेक मुझे अंदर की शुभाकांक्ष कृतज्ञता अदे सदर्भ में मन हैदरी आफीसर्स क्लब तरफ मन मन ओंगोल टाउन मतलब हैदरी क्लब वो प्रति वार की आ वार्ड पैध पारिशुद्ध कार्मिकल की इंका सचिवालय सिबंदी की सेक्रेटरी वालंटीर्स की इंका पेदल को पल्लू కూరగాయలు ఇంకా శానిటైజర్స్ ఇంకా అడ్మినిస్ట్రేటర్ కి సన్మానం ఈ విధంగా ప్రతి వార్డులో కూడా చేస్తూ వచ్చారు. ఈ రోజు మన 14వ వార్డు సదరపేటలో ఈ కార్యక్రమం జరిగింది పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ప్రకాశం జిల్లాలో దాదాపుగా ఈ కరోనా వైరస్ ని నిరోధించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ప్రకాశం జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదర్శంతో కలెక్టర్ గారు గానిండి జిల్లా యంత్రాంగం గానిండి ప్రతి వాళ్ళు కూడా ఎవరికి దగ్గ స్థాయిలో వాళ్ళు కృషి చేసి ఈ నియంత్రణని సాధించినందుకు మనందరం కూడా ప్రకాశం జిల్లా తరఫున గర్వపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో మన ఈ క్లబ్ హైదరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా ప్రజలందరికే కాకుండా ఈ వాలంటీర్స్కి గాని సచివాలయ సిబ్బందికి గాని ఇంకా బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పళ్ళు కూరగాయలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు హైదరీ క్లబ్ వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ సహకారంతో ఇస్లాంపేట రెడ్ జోన్ ఏరియాలో ఇబ్బందులు పడుతున్న 20 నిరుపేద కుటుంబాలకు బియ్యం కిరాణా సరుకులు కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు తమ చేతనైన సహకారం అందించాలనే ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, షేక్ షౌకత్, షేక్ సర్దార్ భాషా, బొడ్డపాటి వెంకట్, గొల్లపూడి రవికుమార్, మేడిశెట్టి వెంకట సుబ్బారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా బాధితులకి రోజు కూలీలు కానివ్వండి, నిరుపేదలు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబీకులు కానీ పనులు లేక వాళ్ళ జీవన వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
అటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది దాతలు ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాలను చేస్తూ వాళ్ళని ఆదుకున్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా। దానిలో భాగంగానే ఈ రోజు మా స్నేహితుడు మండవ మురళకృష్ణ గారు ట్రస్ట్ వుల్ ఆధ్వర్యంలో సర్దార్ అలాగే రవి సుబ్బు వెంకట్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టి ప్రతి ఒక్క వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా। దానిలో భాగంగా ఈ రోజు ఇస్లాంపేటలో కొంతమంది నిరుపేదల్ని ఎంచుకొని మరీ వాళ్ళకి ఈ రోజు వరకు కొన్ని వసూలు జరగలేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు। అటువంటి వారిని ఎంచుకొని కొన్ని కుటుంబాలకు ఈ రోజు మండవ మురళీకృష్ణ గారి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు। వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు చేస్తూ ఇంకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు, దానిలో నా వంతు సహాయం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండవ మురళీకృష్ణ ట్రస్ట్ బుల్ ఆధ్వర్యంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శ్రీ సర్దార్జీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఈ కార్యక్రమం రోజు అంటే ఇప్పటికీ దాదాపు 45 రోజుల ద్వారా ప్రతి ఒక్క దాతనిచ్చి దాతలెవరో గుప్త దాతలు ఉండారు చాలామంది, బట్ మెయిన్ దాత మాత్రము మండవ మురళీకృష్ణ గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఒక టీముగా ఏర్పడి ఆ టీము సభ్యులు నిరంతరంగా కరోనా వ్యాధి మమ్మల్ని ఏం చేస్తుంది, మేము ప్రజల తరఫున ఉండాము, ప్రజల పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది। దీనికి గాను శ్రీ సర్దార్జీని నిరంతరంగా అతను అభినందించాల్సిన ఉంది। వాళ్ళ సభ్యులెవరో ఇంకా చాలామంది పేర్లు మనకు తెలియదు కాబట్టి అందరికీ అభినందనలు తెలుపుతున్నాము। తర్వాత ద కామన్ ఫ్రెండ్ మిస్టర్ షౌకత్ మండవ మురళీకృష్ణ గారు శ్రీ గొర్రెపాటి శ్రీనివాసరావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో నిరంతరం ఇంకా కొనసాగాలని, అయితే ఈ మధ్య ఇప్పుడే తెలిసినటువంటిది ఏంటంటే ఈ నెల 17 నుంచి లాక్డౌన్ ఉపశమనం జరగవచ్చని ఆశాభావంతో ఉండరు, అప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు। ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిక ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు 5 కిలోల బియ్యం 5 కిలోల కూరగాయలు 200 మందికి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో తొరటి ఆనంద మాదిగ జి విల్సన్ మాదిగ మందా సుధాకర్ మాదిగ పాల్గొన్నారు। పోలీసుల కంటే డాక్టర్ల కంటే ఈరోజు పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి సరైన వేతనాలు లేకపోయినా సరైన రక్షణ లేకపోయినా సరైన భద్రత లేకపోయినా ఈరోజు రోడ్లు ఊడ్చే దగ్గర నుంచి రోడ్లు శుభ్రం చేసే దగ్గర నుంచి మురికి నెత్తిపడేసే వరకు కూడా మొత్తం వాళ్ళ పాత్ర ఈరోజు పారిశుద్ధ కార్మికులు కాదు వాళ్ళు పరిశుద్ధ దేవతలుగా ఈరోజు ప్రపంచంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవ గొప్పదిగా భావించినటువంటి మేము పారిశుద్ధ కార్మికులకు పేదలంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేదలమే కానీ పేదలుగా మేము కూడా ఎంతో కొంత సేవ ఆ పారిశుద్ధ కార్మికులకు అందించాలని ఈరోజు దాదాపు 150 నుంచి 200 మంది మధ్య పారిశుద్ధ కార్మికులకు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో వాళ్లకు 5 కిలోల బియ్యము అలాగే కూరగాయలు పంపిణీ చేయాలని చెప్పి తలంచాము, ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం। ఈ సందర్భంగా మేము పారిశుద్ధ కార్మికుల వైపు నుంచి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒక చిన్న డిమాండ్ని ముందు ఉంచదలుచుకున్నాం। లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు। రిమ్స్ ఆసుపత్రి వైద్య విద్యార్థులు తమ వంతు సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో వేరువేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు శాంతినికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సిహెచ్ దివ్య మాన్సి సాత్విక సౌమ్య శశాంక్ ఉపేంద్ర అభిజిత్ పాల్గొన్నారు। ఒంగోలులోని కొప్పోల్లో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు। ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం సమీర కుమారాచార్యులు బ్రహ్మత్వంలో కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు। వేద పండితుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది। కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించకుండా కళ్యాణాన్ని నిర్వహించారు।
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో వైద్యులు చేమకుర్తికి చెందిన షేక్ షాహీనాకు శస్త్రచికిత్సను చేసి శిశువుకు జన్మనిచ్చారు. చేమకుర్తి పట్టణంలోని మంగళపాలెం నివాసి ఎస్కే అబ్దుల్ ఖాదర్కు కరోనా పాజిటివ్ రావడంతో అతనిని 28 రోజులు ఐసోలేషన్లోనూ మరో 14 రోజులు హౌస్ క్వారంటైన్లో ఉంచారు. ఈ నెల 9వ తేదీన అతని భార్య షాహీనాను ప్రసవం కోసం మాతా శిశు వైద్యశాలలో చేర్పించారు. సోమవారం ఆపరేషన్ చేసి బిడ్డను తీసేందుకు థియేటర్లోకి తీసుకువెళ్లి మధ్యలో వెనక్కి తీసుకువచ్చారు. దీనిపై కుటుంబ సభ్యులు వివరణ కోరగా కరోనా పాజిటివ్ ఉందేమోనన్న అనుమానంతో ఆపరేషన్ చేయలేదని వైద్యులు తెలిపారు. దీంతో వారి మత పెద్దలతో సంప్రదించి తద్వారా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియజేయడంతో మంత్రి ఇచ్చిన ఆదేశాలతో షాహీనాకు ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆమెకు కరోనా పాజిటివ్ లేదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో షాహీనా భర్త అబ్దుల్ ఖాదర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మేము మాతా శిశు హాస్పిటల్లో శనివారం 9వ తేదీ జాయిన్ అయ్యాము. ఇవాళ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ థియేటర్లోకి పిలుచుకెళ్ళారు. పిలుచుకెళ్ళిన తర్వాత థియేటర్లోకి పిలుచుకెళ్ళి మళ్ళా వెనక్కి పంపించారు. ఎందుకు మేడం అని చెప్పేసి అడిగితే మళ్ళా చెప్తాము మేము అని చెప్పేసి, మీ హస్బెండ్కి పాజిటివ్ కదా అని చెప్పేసి మేము మళ్ళా చెప్తామన్నారు. మేము ఆల్రెడీ జాయిన్ అయినప్పుడే మొత్తం చెప్పాం, నాకు పాజిటివ్ వచ్చింది, నా హోమ్ క్వారంటైన్ అయిపోయింది, 3 సార్లు అక్కడ టెస్ట్ చేశారు, నేను హాస్పిటల్లో రిమ్స్లో సుమారు 28 రోజులు ఉండి ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా 14 రోజులు అయిపోయింది, 16వ రోజు ఇవాళకి. సరే నేను వచ్చాను, తర్వాత చేస్తామని చెప్పారు, జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను, థియేటర్లోకి పిలుచుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపించారు. సరే అని చెప్పేసి నేను వెంబటే మా మత పెద్దలైనటువంటి మన ఇస్లాంపేటలో ఉన్నటువంటి మన సాతిలకి ఫోన్ చేసి చెప్పాను. మనోళ్ళు వెంబటే ఫోన్ చేసి మన మినిస్టర్ గారిని ఫోన్ చేసి చెప్పారు. మన మినిస్టర్ గారి చొరవ వల్ల మళ్ళా డాక్టర్స్ అయినటువంటి మన స్టాఫ్ అయినటువంటి రిమ్స్లో ఉన్నటువంటి మన డాక్టర్ గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను అడిగాను. సరే నేను కూడా చెప్తానమ్మా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. తర్వాత మళ్ళీ పిలిచి మాకు మధ్యాహ్నం మళ్ళీ 3:30-4 గంటలకు ఆ టైంలో మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు అల్లాదే వల్ల తల్లి బిడ్డ అంతా క్షేమంగా ఉన్నారు, అంతా ఆరోగ్యంగా ఉన్నారు, అంతా మాకు కోఆపరేట్ చేశారు, బాగానే చేశారు. మినిస్టర్ గారు ఫోన్ చేసి మళ్ళా చెప్పారు. ఆ మినిస్టర్ గారికి మరియు మన మత పెద్దలకి, మీడియాకి, హాస్పిటల్ స్టాఫ్కి కూడా అందరికీ కృతజ్ఞతలు అండి. బాగా సహాయం చేశారు, బాగా కోఆపరేట్ చేశారు. కానీ ఫస్ట్లో మాత్రం కొద్దిగా డాక్టర్లు అయినటువంటి వీళ్ళు ఇంత విచక్షణ చూపించటము దీని గురించి చాలా బాధ కలిగించింది. మళ్ళీ వెమ్మటే వాళ్ళందరూ స్పందించి మళ్ళీ వెమ్మటే ట్రీట్మెంట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.